మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఈ రెండు చిత్రాలు విడుదలైనట్లు తెలిసిందే ఈ రెండు చిత్రాలు ఇప్పుడు థియేటర్స్లో లేపుతున్నాయి జైలర్ మూవీ మూడవ రోజు పూర్తి చేసుకొని నాలుగవ రోజుకి అడుగుపెట్టింది బోలాశంకర్ మూవీ రెండవ రోజు పూర్తి చేసుకొని మూడవ రోజుకు అడుగుపెట్టింది ఈ రెండు మూవీస్ మొదటి రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా కలెక్షన్స్ రాబట్టాయో తెలుసుకుందాం పదండి కాలీవుడ్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ మొదటి రోజు తిరుగులేని కలెక్షన్స్తో అదరగొట్టింది నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల షేర్ను తొంభై రెండు కోట్ల వరకు గ్రాస్ను ఊహించిన విధంగా కలెక్షన్లు రాబట్టి ఇంకా రెండవ రోజు బోళశంకర్ రిలీజ్ కావడంతో జోరు తగ్గిందనే చెప్పాలి ఇరవై ఆరు పాయింట్ పది లక్షల వరకు వసూలు రాబట్టడం జరిగింది ఈ విధంగా అల్టిమేట్ గ్రోత్తో దూసుకుపోతుంది ఈ మూవీ ఇంకా మెగాస్టార్ చిరంజీవి భోలాశంకర్ విషయంలోకి వస్తే డేవన్ ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల నలభై రెండు లక్షల వరకు షేర్ను రాబట్టుకుని ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ముప్పై లక్షల వరకు యావరేజ్ కలెక్షన్స్తో రోజు ముగించుకుంది మరి బోలాశంకర్ మూవీ మూడవ రోజు అయినా సండే కావడంతో జోరు పెంచుతుందో లేదో చూడాలి మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్